హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో నేను మీతో ఫంక్షన్లో పెట్టే దొండకాయ 65 ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ రెసిపీ సూపర్ టేస్టీ, సూపర్ క్రిస్పీగా ఉంటుంది. 10 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు. సాంబార్ రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కోసం ముందుగా మనము ఒక బౌల్లోకి నీట్గా శుభ్రం చేసుకొని కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ దొండకాయల్ని ఇలా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. మీరు కావాలంటే మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నానండి. దానికి సరిపడే కొలతలు అయితే చెప్తున్నాను. అలాగే 1 పెద్ద టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 పెద్ద టేబుల్ స్పూన్ శనగపిండిని కూడా వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. మీరు కారం ఎక్కువ తినేవారైతే మరి కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు కలర్ కోసం యాడ్ చేసుకుంటున్నానండి, మీరు వేసుకోకపోయినా పర్వాలేదు. అలాగే ఇందులో నేను 1 టీ స్పూన్ నువ్వులని యాడ్ చేసుకుంటున్నాను. నువ్వులు యాడ్ చేసుకోవడం వల్ల మధ్య మధ్యలో క్రిస్పీగా తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పిండిలన్నీ కూడా దొండకాయ ముక్కలకి పట్టేటట్టు మొదటిగా మనము వాటర్ ఏమీ యాడ్ చేసుకోకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇవంతా కూడా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. అసలు మనకి వాటర్ ఎక్కువైతే అస్సలు పడవండి. జస్ట్ 2-3 టేబుల్ స్పూన్స్ వాటర్ మాత్రమే సరిపోతాయి. వాటర్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. మరి వాటర్ ఎక్కువ యాడ్ చేసేసుకోవద్దు, పిండి దొండకాయలకి అస్సలు పట్టదు. ఇప్పుడు మనకి దొండకాయలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత సిద్ధం చేసి పెట్టుకున్న దొండకాయల మిశ్రమాన్ని ఆయిల్లో యాడ్ చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ దొండకాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ దొండకాయ ముక్కలు వేగడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుందండి. మిగిలిన కూరగాయలతో పోలిస్తే మనకి ఈ దొండకాయలు కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇవి కంప్లీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. సో చూడండి, నేను ఇక్కడ మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకుంటున్నాను. నాకు మొత్తం మీద ఇది 7-8 నిమిషాల టైం అయితే పట్టింది పూర్తిగా ఈ దొండకాయ ముక్కలు కుక్ అవ్వడానికి. మంటని మీరు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైనంతా కూడా మాడిపోతుంది, లోపల ఉడకవు. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి దొండకాయ ముక్కలు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. సో నేను ఇవే కాకుండా పల్లీలను కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఎక్స్ట్రా ఫ్లేవర్ అయితే వస్తుంది కదా, మధ్య మధ్యలో క్రిస్పీగా బాగుంటాయి. సో ఇదే ఆయిల్లో నేను కొద్దిగా పల్లీలను కూడా ఫ్రై చేసుకుంటున్నాను. సో పల్లీలు కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. సో చూడండి, మనకి డీప్ ఫ్రైలోనే కాబట్టి పల్లీలు తొందరగా వేగిపోతాయి. ఇప్పుడు పల్లీలు కూడా వేగిపోయాయి. వీటిని తీసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ మిశ్రమంలో యాడ్ చేసేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా ఫ్రై చేసుకోండి. సో నేను కొద్దిగా కరివేపాకు, అలాగే 1 పచ్చిమిరపకాయని 2 ముక్కలుగా చీల్చుకొని వేసుకుంటున్నాను. వీటిల్ని కూడా ఫ్రై చేసుకొని మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న దొండకాయ మిశ్రమంలో యాడ్ చేసుకొని వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అంతే అండి, ఎంతో రుచికరంగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ.